అన్ని రంగాల్లో వస్తున్న మార్పుల్లాగే మనిషి మనుగడకు కీలకమైన వ్యవసాయ రంగంలోనూ అనేక మార్పులు దర్శనమిస్తున్నాయి. అయితే ఇతర రంగాలతో పోలిస్తే అంత మొత్తంలో మార్పు లేనప్పటికీ మెల్లమెల్లగా రైతులు కూడా సాగులో నూతన పద్ధతులు అవలంబిస్తున్నారు. రసాయన ఎరువులకు స్వస్తి చెప్పి సాధ్యసిద్ధమైన సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండిస్తున్నాడు ఓ రైతు. తనకున్న ఎకరా మామిడి తోటలో అంతర పంటగా వివిధ రకాల కూరగాయల సాగు చేస్తున్నాడు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు తయారు చేసి పంటలకు వాడుతున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ నాణ్యమైన పంట దిగుబడి సాధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్న మంచిర్యాల జిల్లా రైతు రామన్న విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో సేంద్రియ వ్యవసాయంపై అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. రసాయన ఎరువులతో పండించిన పంటల కంటే సేంద్రియ ఎరువులతో పండించిన పంటలకు అధిక ధరలు వస్తుండటమే దీనికి ప్రధాన కారణం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని ఎర్రకుంటపల్లి గ్రామానికి చెందిన దెబ్బారామన్న అనే రైతు తనకున్న మామిడి తోటలో అంతర పంటలను సాగు చేశాడు. ప్రస్తుతం టమాటో, వంకాయ, సొరకాయ, బెండకాయ, మిర్చి, బీరకాయ, అలసందకాయ, చిక్కుడుకాయ, క్యాలీఫ్లవర్, కర్బూజా వంటి పంటలను సాగు చేస్తున్నారు. పంటకు కలుపు సమస్యను నివారించేందుకు మల్చింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. నీటి వనరులు తక్కువగా ఉండడంతో డ్రిప్ సాయంతో నీటిని అందిస్తున్నాడు. ఒక పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా మరొక పంటకు ధర ఉంటుందనే నమ్మకంతో వివిధ రకాల కూరగాయల పంటలను సాగు చేశామని రామన్న చెప్తున్నాడు. నా పేరు దెబ్బ రామన్న. నేను గత సంవత్సరం నుండి, ఎందుకంటే మనకు ఒకటే పొలం మీద ఆధారపడకుండా కూరగాయల వైపు వెళ్తే కొంచెం ఇన్కమ్ వస్తుందని చెప్పి ఏం చేసిందంటే, ఒక ఎకరంలో కూరగాయలు వేయాలని చెప్పి ఈ ట్రాక్టర్తోని మొత్తానికి దుక్కి పెట్టించుకోవడం జరిగింది. ఆ దుక్కి పెట్టించుకొని ఏం చేసిందంటే మొత్తం బోయలు చేసుకున్నా. బోయలు చేసుకున్న తర్వాత మరి నీళ్ళేస్తే ఎప్పటికీ నీళ్ళు చూపితే ఏంది అని అంటే మనకు మనకు గడ్డి పడుతుందని చెప్పి మల్సింగ్ పేపరు తెప్పించుకోవడం జరిగింది. మల్సింగ్ పేపర్తో పాటు డ్రిప్ కూడా ఏర్పాటు చేసుకొని బోయలు చేసుకున్న తర్వాత ఒక పశువుల ఎరువు ఒక ట్రాక్టర్ లోడు వేసుకోవడం జరిగింది. ఆ ట్రాక్టర్ లోడు పశువుల వేసుకున్న తర్వాత ఆ డిప్లేటర్ వేసుకొని మన మల్సింగ్ పేపరు పరుచుకొని దానిపైన హోల్స్ వచ్చినాయి. ఆ హోల్స్ అట్లనే వచ్చినాయి ఆ మన మల్సింగ్ పేపర్కు. ఆ హోల్స్లలో మొక్కలు నాటడం జరిగింది. ఆ మొక్కలు కూడా కొన్ని నేను పెంచుకున్నాను, కొన్ని నర్సరీ నుండి తీసుకొచ్చాను. టమాటా మొక్కలు, కొన్ని వంకాయ, కొన్ని బీరకాయ, సోరకాయ, అలసంత, బెండకాయ, ఈ కర్బూజా, అంటే ఒకటే క్రాప్ కాకుండా మల్టీ క్రాప్ విధానం చేస్తే మనకు ఎందుకంటే రేటు ఉంటుంది అని చెప్పి మనం ఒకటే పంట పండిస్తే ఒక టమాటా పెడితే ఏమవుతుంది అంటే ఒక టమాటాకు 10 రూపాయలు ఉండవచ్చు, ఒక ఆకరికాయ బీరకాయ పెడితే దానికి 20-30 రూపాయలు ఉంటాయి కావచ్చు అనే ఉద్దేశంతో అట్లా ఉంటాయని చెప్పి ఇట్లా మల్టీ క్రాప్ చేయాలని చెప్పి ఏం చేసినంటే మల్టీ క్రాప్ పెట్టడం జరిగింది. ఆ మల్టీ క్రాప్ పెట్టడం ద్వారా ఏమైందంటే మనకు ఇన్కమ్ కూడా కొంచెం మనకు తగినంత వస్తుందని చెప్పి వేయడం జరిగింది. అది కూడా టమాటా చెట్టు పెట్టిన తర్వాత టమాటా చెట్టు పెట్టితే ఏమైందంటే కింద వారితే కొంచెం భూమికి అంటుకొని కాయలు ఖరాబ్ అవుతాయి అని కూడా స్టేకింగ్ విధానంలో కర్రలు పాతి మొత్తం తీగలు కట్టి పైకి కూడా కట్టుకోవడం జరిగింది. ఆ స్టేకింగ్ వలన ఏమవుతుందంటే కాయ కూడా నాణ్యతంగా ఉంటుంది, ఆ కాయ కూడా కొంచెం మంచిగా ఉంటుంది, చెట్టు కూడా గ్రోత్గా ఉండి కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పి అనే ఉద్దేశంతో స్టేకింగ్ చేయడం జరిగింది. ఆ స్టేకింగ్ చేయడం వలన ఇప్పుడు మనకు మంచి దిగుబడి వస్తుందని చెప్పి కూడా కొంతమంది నాకు చెప్పారు. మా రమేష్ సార్ అంటే కూడా ఆయన చెప్పాడు కాబట్టి వేసుకోవడం జరిగింది. అయితే పంటలకు రసాయన ఎరువులు వినియోగించకుండా పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ సూచించిన విధంగా జీవామృతం తయారు చేసి పంటలకు అందిస్తున్నాడు. జీవామృతాన్ని కూడా సొంతంగా తయారు చేసుకుంటున్నాడు. రసాయన ఎరువులు వాడితో అధిక ఖర్చులు కావడంతో పాటు కెమికల్ అవశేషాలు మన శరీరంలో ప్రవేశించి రోగాల బారిన పడుతున్నామని, అందువల్ల ప్రకృతి పద్ధతిలో పంటను సాగు చేస్తామని రైతుకు సగర్వంగా చెప్తున్నాడు. రైతుతో పాటు మనకు గ్రోత్ కానీ మన చెట్టు మంచి నాణ్యంగా ఉండి మంచిగా పూత కాత రావడం కోసమని మనం కెమికల్ వాడితే అవి ఒక వారం రోజులు మనం వాడినాక 1 వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు ఉంటాయి అంతే దాని పవర్. మరి అట్లా ఉంటే మనకు దిగుబడి తక్కువ వచ్చినా కూడా మొత్తం కెమికల్ తిన్న వాళ్ళం అవుతాం కాబట్టి నేను ఏం చేశానంటే వేస్ట్ డికంపోజర్ ముందే తెప్పించుకోవడం జరిగింది ఒక బ్యాటిలీ. దాంతోపాటు జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ ఇవన్నీ ఉంటాయి మన, ఎందుకంటే ఇవి పురుగులు ఆశించకుండా స్ప్రే చేసుకోవడానికి కానీ ప్లస్ డ్రిప్ ద్వారా అందించడం కానీ ఎంతో గ్రోత్ వచ్చి మంచి కాయలు కాస్తాయనే ఉద్దేశంతో ఏం చేసిందంటే
మొత్తానికి మన ఈ ఆవు మూత్రము ఒక 200 లీటర్ల డ్రమ్ములో ఒక 10 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రము, ఒక 2 కిలోల బెల్లము, 2 కిలోల శనగపిండి కలుపుకొని దాన్ని ఒక 200 లీటర్ల డ్రమ్లో తయారు చేసుకున్నాను. తయారు చేసుకొని ఇంకొక డ్రమ్లో ఏం చేశానంటే అది కూడా 200 లీటర్ల డ్రమ్ము, దానిలో మనకు వేస్ట్ డికంపోజర్ అనేది ఆన్లైన్లో తెప్పించుకోవడం జరిగింది. దాన్ని కూడా ఒక 2 కిలోల బెల్లము, వేస్ట్ డికంపోజర్ అంటే ఒక బ్యాటిల్, అది వేసుకుంటే మనం ఈ రోజు అయితే వేసుకుంటామంటే రోజు తెల్ల మన పొద్దున సాయంత్రం రూమ్ ఒక 1 వారం రోజులు మనం కలుపుతూ ఉంటే మనకు అది పుల్లటి వాసన వచ్చి మనకు మంచిగా వేస్ట్ డికంపోజర్ తయారవుతుంది. అది అయిన తర్వాత మనం చెట్లకు స్ప్రే ఫస్ట్ ఒక 20% మనం పోసుకో, ఒక మనకు 20 లీటర్ల మనకు పంప్ ఉందనుకోండి, మన చేతి పంప్, హ్యాండ్ పంప్ కావచ్చు, మన ఈ మన ఈ గన్ పంప్ కూడా కావచ్చు. కూరగాయలు నాణ్యంగా ఉండటంతో తన ఇంటి దగ్గరకే వినియోగదారులు వచ్చి తీసుకెళ్తారని చెబుతున్నాడు. ఒకవేళ ఏమైనా మిగిలితే మార్కెట్ కు తీసుకువెళ్లి విక్రయిస్తామని చెబుతున్నాడు రామన్న. ప్రభుత్వం కూడా సేంద్రీయ ఎరువులతో తయారు చేసే కూరగాయలకు ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని రైతు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మార్కెట్ సదుపాయం ఏంది అంటే మా గ్రామంలో నేను తీసుకుపోతే కొన్ని మా గ్రామస్తులే మొత్తం వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకుపోతారు. ఈ కూరగాయలు మంచిగా ఉన్నాయని చెప్పి నాణ్యతంగా ఉన్నాయి, మందులేని కాయలని కూడా మా గ్రామస్తులు తీసుకుపోవడం జరుగుతుంది. ఏమైనా మనకు ఎక్కువ తక్కువ 50 క్వింటాలు వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే చెన్నూరు మార్కెట్ పోతాను. ఆ చెన్నూరు మార్కెట్లో ఏంది అని అంటే మనకు జనరల్గా ఏ కూరగాయలు అయితే వస్తాయో వీటి కూడా అదే రేటు ఉండడం వలన కొంచెం మనకు తక్కువ ఏంటంటే తక్కువ మనకు ఇన్కమ్ వచ్చే విధానంగా ఉంది. కాబట్టి మనకు ఆర్గానిక్ మార్కెట్ ఏర్పాటు చేస్తే కొంచెం బాగుంటుంది, రైతులకు కూడా బాగుంటుంది, ప్రజలకు తినేటోళ్ళకు కూడా కెమికల్ తినకుండా కొంచెం రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండటానికి అది కూడా ఏర్పాటు చేసి ముందు గవర్నమెంట్ ముందుకు తీసుకుపోతే బాగుంటుందని కోరుతున్నాను. ప్రభుత్వం కూడా సేంద్రీయ పద్ధతిలో సాగు చేసే రైతులకు ఆర్థికంగా చేతునివ్వాలని పలువురు అన్నదాతలు కోరుతున్నారు. సేంద్రీయ ఎరువులతో సాగు చేసిన ఆహార ఉత్పత్తులను వినియోగించడం వల్ల ఆరోగ్యంగాను మరియు రైతు కూడా ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంది. మల్చింగ్, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడీపై రైతులకు అందజేస్తే మరింత మంది రైతులు సేంద్రీయ సాగుపై మొగ్గు చూపుతారని, కనుక ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేయాలని రామన్న కోరుతున్నాడు.